హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ముత్తూట్ కార్ప్ లిమిటెడ్ నుంచి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పోస్ట్లకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉండో అవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో అయితే తెలుసుకుందాం కావాలని చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ పూర్తిగా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండ్ వర్క్ చూడడానికి ట్రై చేయండి వరకు చూసిన తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడం జరుగుతుంది సో దాన్ని అయితే గుర్తుంచుకుని వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోగలరు సో దాన్ని అయితే గుర్తుంచుకొని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఏపీఎస్ఎస్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రావడం అయితే జరిగింది ఇక మనకి ఇక్కడ రిలీజ్ చేసిన కంపెనీ చూసుకుంటే ఐ మీన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కంపెనీ చూసుకుంటే ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ మనకి పోస్ట్ నేమ్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇదైతే మనకి పోస్ట్ నేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పి చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది అంటే ఆసక్తి అయితే ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి డెబ్బై వేకెన్సీస్ అంటే డెబ్బై పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు ఉన్నాయి అది గుర్తుంచుకోండి ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆపితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్ని చెప్తున్నావు కానీ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి చాలా మంది కంగారు పడతారు ఎడ్యుకేషన్ కాలిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీతో అయినా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కాకుంటే బీకామ్ అయితే ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది గుర్తుంచుకోండి అయితే డిగ్రీ చేసిన అనగానే అందరూ అప్లై అయితే చేసేస్తారు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి డిగ్రీ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోలేరు డిగ్రీలో ఎవరికైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై ఐదు శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోగలరని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు అది గుర్తుంచుకోండి పాటు మనకి కొన్ని స్కిల్స్ కూడా ఉండాలని చెప్పారు అవి చూసుకున్నట్లయితే టాకింగ్ స్కిల్స్ అంటే కాన్వర్జేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పారు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలన్నారు అకౌంట్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అయితే వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అదైతే ఒక గుడ్ న్యూస్ మీరు దాన్ని కూడా గుర్తుంచుకోండి అప్లై చేయడానికి ఏది చూసుకుంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ పోస్ట్కి ఏజ్ ఎలక్టేషన్స్ అప్లకేబుల్ అవుతాయా లేదని చెప్పి ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్ఎస్టీసీ నుంచి ఏవైతే పోస్టులు వస్తాయో వాటికి ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వో అలాగే ఈ పోస్ట్లు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవ్వో చావుకోరు చల్లగా చెప్పానని చెప్పి ఏజ్ దాటేసిన వాళ్ళు అనుకోవచ్చు కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను అదైతే గుర్తుంచుకోండి ఇక మనకి ఎపిఎస్ఎస్టీసీ నుంచి ఏవైతే పోస్టులు వస్తాయో వాటికి అప్లికేషన్ ఫీజు ఉండదు అలాగే ఈ కూడా మనకి అప్లికేషన్ ఫీజు ఉండదు టోటల్గా మనకి డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు అన్నీ చెప్పు సాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు ఏంటి అని చెప్పి మళ్ళీ డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మనకి శాలరీ చూసుకున్నట్లయితే మనం ఉండే సిటీ బట్టి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు మనకి అరౌండ్ జాబ్స్ అయితే బాగున్నాయి కాబట్టి ఐ మీన్ కేటగిరీ బాగుంది కాబట్టి అరౌండ్ ఒక పాతిక వేల రూపాయలు శాలరీ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకవేళ మనకి అంత రాకపోయినా సరే మినిమం కంపల్సరీగా ఇరవై వేల రూపాయలు శాలరీ అయితే వస్తుంది అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పి మళ్ళీ చాలా మందికి చాలా కంగారు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి జాబ్ లొకేషన్ మెయిన్గా కృష్ణ డిస్టిక్లో ఉంటుంది తర్వాత ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్టిక్స్లో కూడా జాబ్ లొకేషన్ ఉండే అవకాశాలున్నట్టు అయితే చేశారు ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి తెలుగు అనేది ప్రాపర్గా మాట్లాడడం రావాలని చెప్పారు ఎందుకంటే మనం ఇవి చూసుకున్నట్లయితే ఫిన్కార్ప్ అంటే ఫైనాన్స్ సెక్టర్లో ఉంటున్నాం కాబట్టి మనకి వచ్చే ఏజెంట్స్తో ఐ మీన్ వచ్చే కస్టమర్స్తో ప్రాపర్గా మాట్లాడడం రావాలి కాబట్టి తెలుగు అయితే ప్రాపర్గా మాట్లాడడం రావాలని చెప్పారు ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాం కాబట్టి పాటు సమ్ టైమ్స్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ కూడా ప్రాపర్గా అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అదైతే గుర్తుంచుకోండి ఇవైతే నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అవి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసానుకుంటున్నాను మీకు అర్థమైనట్లయితే గుడ్ అని కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు అయితే లాస్ట్ డేటు ఇరవై డేట్ చూసుకుంటే మనకి ఆగస్ట్ ఇరవై రెండు వినాయక చవితి సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్లికేషన్ ఫీజు లేదు గూగుల్ పామ్స్లోనే అప్లై కాబట్టి చాలా సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత సబ్మిట్ అయిందా లేదా అని చెప్పి మీరు అయితే కంగారు పడదు సబ్మిట్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్గా మెయిల్స్ తర్వాత ఏవైతే ఇచ్చే మొబైల్ నెంబర్స్ ఉంటాయో వాడికి చెక్ చేస్తుంటే వాటికి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ అయితే చేస్తారు దాన్ని తీసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారో లేదా ఆన్లైన్లో ఇంటర్వ్యూ అంటారో ఏదో ఒకటి వాళ్ళు చెప్తారు దాన్ని అయితే మీరు సబ్మిట్ అయితే చేస్తే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నాకు తెలిసినంతవరకు సెప్టెంబర్ లోపు కంప్లీట్ అయిపోతుంది అక్టోబర్లో మీకు జాబ్ అయితే వచ్చే ఉన్నాయి ఎవరైనా మెరిట్ ఉన్నవాళ్ళు లేదా వాళ్ళు ఏవైతే టెస్ట్లు పెడతారో ఆ టెస్ట్ని కంప్లీట్గా కంప్లీట్ అయితే చేసే వాళ్ళకి జాబ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరికి మీలో ఎవరికైనా సరే జాబ్ అయితే వస్తే లాస్ట్న మీరు ఏవైతే జాబ్ వచ్చిన తర్వాత ఒక మెయిల్ అయితే సెండ్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది వీలైతే మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను వీడియో చేసినా చేయకపోయినా మీరైతే మీ మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి వీళ్ళంత వరకు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మందికి జాబ్ రావాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీరు తెలుసుకోవడానికి అలాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అయితే క్లిక్ చేసి డీటెయిల్స్ పూర్తిగా అయితే తెలుసుకోండి ఉన్న క్యాండిడేట్స్ అప్లై కూడా చేసుకోండి సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేసినందుకు అలాగే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్లైనా యాక్టివేట్ చేయండి అప్పుడే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెస్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోగలరు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఓన్లీయ కాదు ఫ్రెండ్స్ ఫేస్బుక్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అలాగే మనకి అప్లై ప్రాసెస్ టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోండి మళ్ళీ తర్వాత అప్లై చేద్దామని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కంప్లీట్గా వీడియో అయితే చేసినందుకు